ఒకటికి రెండు మాటల బతిమలాడతారు, అవసరమైతే 10 సార్లైనా తిరుగుతారు. తెలిసినోళ్ళుంటే ఓ మాట చెప్పిస్తారు, అయినా అస్సలు శవన పెట్టారు కొందరు ఉత్తమ ఆఫీసర్లు. మారులు మాదే చెప్పినట్టుంటేనే పని అవుతుందని ధమ్కిలిస్తారు. ఇక యాస్టకొచ్చి ఆఖరికి ఎవరికి ఫోన్ కొట్టాలనో గాళ్ళకే కొడతారు, బాగా చెప్తా వట్టిస్తారు. ఇక కొన్నిసార్లు సతాయించేటోళ్ళ పని పట్టాలంటే ఏరే రూట్లో పోవాల్సి వస్తుంది. ఇగో గిట్లా పచ్చ నాకుల పెండ చుట్టూ 10 రూపాయల నోట్లు, ఖాళీ కూటర్ సీసాలు. రూల్స్ ప్రకారం పనిచేయని ఆఫీసర్లకు అంటలో లంచం వడ్డిచ్చి కరీంనగర్ కలెక్టరేట్ ముంగట గిట్లా నిరసన చేసిండు అన్న. పేరు దుర్గ మనోగారు. పబ్లిక్ సమస్యల మీద ఫైట్ చేసిన సామాజిక కార్యకర్త. తండ్రి కాలం చేస్తే నాయన పేరు మీద ఉన్న భూమి ఈ అన్న పేరు మీదకి విరాసత చేస్తలేరట. ఆఫీసర్ల చుట్టూ తిరిగి యాస్టకొచ్చి ఇలా కలెక్టరేట్ ముంగట గీ పని చేసిండు. ఆర్డీఓ గారు ఉద్దేశపూర్వకంగా ఆయన ఏమంటారంటే, మా రెవెన్యూ డిపార్ట్మెంట్ పై ఫిర్యాదు చేస్తావా, మా శిష్యుడు చల్లా శ్రీనివాస్ గారిపై ఫిర్యాదు చేస్తావా అని దురుద్దేశం మనసులో పెట్టుకుని నా మీద కక్ష సాధింపు చర్య చేస్తున్నారు. గదన్నట్టు పాత సర్కార్ల గవర్నమెంట్ భూముల కబ్జాలు, రూల్స్ తప్పి మున్సిపల్ ఆఫీసర్లు ఇచ్చిన పర్మిషన్ల మీద ఎన్నో కంప్లైంట్లు ఇచ్చిండట. గది మనసులో పెట్టుకుని ఇప్పుడు నా భూమి నాకు రిజిస్టర్ చేస్తలేరని మున్పిచ్చిన కంప్లైంట్ తోటి పెద్ద పోస్టర్ కొట్టించి కలెక్టరేట్ ముంగట గిట్ల నిరసన కూస్తున్నాడు. కలెక్టర్ సార్ కు ముచ్చట తెలిసిందో లేదో గానీ పబ్లిక్ కు తిప్పలు కావద్దని కంప్లైంట్లు ఇస్తే ఇప్పుడు అన్నం తిప్పలు పెడితే ఎట్లా సార్?